వరద గోదావరి ఊళ్లను ముంచెత్తింది. గ్రామాలకు గ్రామాలని ముంచేసింది. నిన్నటి నుంచి జనం వరద గోదావరిలోనే గడుపుతున్నారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిలో లంక గ్రామాల జనం ఇంకా బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు. సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకసారి మనం ప్రాజెక్టుల్లోకి జల కళ, అదేవిధంగా అక్కడి నుంచి వచ్చిన వరద వల్ల ఎన్ని గ్రామాలు ఎంత వరద గుప్పిట్లు చిక్కున్నాయి ఒకసారి మనం చూద్దాం. ముందుగా ఆల్మట్టి విషయానికి వద్దాం. ఆల్మట్టిలో 157,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో అయితే 160,260. ఇక్కడ ఇది పూర్తి టీఎంసీల నిల్వ విషయానికి వస్తే 129.72 ఉంటే ప్రస్తుతం 124, అంటే కేవలం 5 మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఇక నారాయణపూర్ విషయానికి వద్దాం. నారాయణపూర్లో 160,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కనిపిస్తోంది. కిందకు వదులుతోంది మాత్రం 158,660 క్యూసెక్ల నీటిని కిందకు వదులుతున్నారు. పూర్తి నిల్వ సామర్థ్యం 37.64 అయితే ప్రస్తుత నిల్వ ఏకంగా 36.18, అంటే ఆల్మోస్ట్ నిండిపోయింది ఇంకా ఇది. ఇక జూరాల విషయానికి వద్దాం. జూరాల్లో 158,000 క్యూసెక్ల వరద నీరు వస్తోంది. దీంతో 61,528 క్యూసెక్ల నీటిని కిందకు వదులుతున్నారు. పూర్తి నిల్వ సామర్థ్యం 9.66, ప్రస్తుత నిల్వ 9.62, అంటే ఫుల్. ఇక శ్రీశైలం విషయానికి వద్దాం. ఇక్కడ ఇన్ఫ్లో మనకి 131,089 క్యూసెక్ల నీరు కనిపిస్తోంది ఎగువ ప్రాంతం నుంచి. దీంతో కిందకు 92,147 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. పూర్తి నిల్వ సామర్థ్యం విషయానికి వద్దాం. ఈ ప్రాజెక్టుకి ఇక్కడ 215.81 ఇక్కడ ప్రస్తుతం నిల్వగా కనిపిస్తోంది. సో 14 ఇంకా డిఫరెన్స్ కనిపిస్తోంది. ఇక సాగర్ విషయానికి వద్దాం. రైట్, ఒకసారి గ్రామాలు మనం చూస్తున్నాం ఎలా పూర్తిగా వరదలాగా ముంచెత్తుంది మనకు కనిపిస్తోంది. శ్రీశైలం డ్యామ్ విషయానికి వస్తే 131,089 ఇన్ఫ్లో మనం విషయానికి మాట్లాడుకుంటోంది. రైట్, 61,380 ఇన్ఫ్లో ఉంది. సాగర్ విషయానికి వస్తున్నాం. ఇక్కడ మనకి అవుట్ఫ్లో అయితే 9,591 కనిపిస్తోంది, కిందకు వదులుతుంది. ఇక పూర్తి నిల్వ 312 అయితే ప్రస్తుత నిల్వ 209. ఇక సింగూరు విషయానికి వద్దాం. సింగూరు ఇన్ఫ్లో 170 క్యూసెక్లుగా ఉంది. ఇక అవుట్ఫ్లో కూడా 170, అంటే ఎంత వస్తే అంత వదులుతున్నారు. ఇక పూర్తి నిల్వ 29.91, ప్రస్తుత నిల్వ 7.61. ఇక నిజాం సాగర్ ఇన్ఫ్లో కనిపించట్లేదు. సో అవుట్ఫ్లో కూడా ఆల్మోస్ట్ ఇంకా ఏమి లేదు కాబట్టి కిందకు 44 మెల్లగా వదులుతున్నారు. పూర్తి నిల్వ 17.80, ప్రస్తుత నిల్వ 2.30, అంటే ఇక్కడ అంతగా వరద ప్రభావం కనిపించని డ్యామ్గా మనకు అక్కడ కనిపిస్తోంది. ఇక ఆర్ఎస్ఎస్పి విషయానికి వద్దాం. ఇక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఇన్ఫ్లో ఏకంగా 243,480 కనిపిస్తోంది. అవుట్ఫ్లో మాత్రం ఇంకా వదలలేదు. పూర్తి నిల్వ 90.31, ప్రస్తుత నిల్వ 51.59. సో ఇంకా చాలా ఉంది కాబట్టి, అంతా సేఫ్గానే ఉన్నారు కాబట్టి. ఇంకా ఇక్కడ నుంచి దిగువ ప్రాంతాలకైతే మాత్రం ఎక్కడ నీటిని వదులుతున్నట్లేదు కనిపించట్లేదు. ఇక మిడ్ మానేర్ విషయానికి వద్దాం. మిడ్ మానేర్ మనకి ఎన్ని క్యూసెక్ల నీటిని ఇక్కడికి ఇన్ఫ్లో రూపంలో వస్తుందో ఒకసారి మనం చూద్దాం. ₹1,331 క్యూసెక్ల ఇన్ఫ్లో మనకు కనిపిస్తోంది. అవుట్లో కేవలం 78 మాత్రమే పంపిస్తున్నారు క్యూసెక్ల నీటిని. ఇక పూర్తి నిల్వ విషయానికి వద్దాం. 25.87 పూర్తి టీఎంసీల సామర్థ్యం కనిపిస్తోంది. ప్రస్తుత నిల్వ జస్ట్ మనకి 4.30, అంతే టీఎంసీ ఇక్కడ మనకి నిల్వ ప్రస్తుతం కనిపిస్తోంది. ఇక లోయర్ మానేర్ విషయానికి వద్దాం. ఇక్కడ 529 ఇన్ఫ్లో ఉంటే కిందకు వదులుతోంది. 101 క్యూసెక్ల నీటిని కిందకు వదులుతున్నారు. ఇక పూర్తి నిల్వ సామర్థ్యం టీఎంసీల రూపంలో 24.07 ఉంటే ప్రస్తుతం నిల్వ 3.56. సో ఇక్కడ కూడా మనకి వరద ప్రభావం అంతగా కనిపించట్లేదు ఈ ప్రాజెక్టు కూడా. ఇక కడెం విషయానికి వద్దాం. ఇక్కడ మనకి 31,838 క్యూసెక్ల నీరు ఎగువ ప్రాంతం నుంచి వస్తోంది. కిందకు 1,636 క్యూసెక్ల నీటిని కింద వదులుతున్నారు. పూర్తి నిల్వ టీఎంసీల సామర్థ్యం 7.6 ఉంటే ప్రస్తుతం నిల్వ 5.77గా ఉంది. ఇక ఎల్లంపల్లి విషయానికి వద్దాం. 155,796 క్యూసెక్లు ఇన్ఫ్లో కనిపిస్తోంది ఎగువ ప్రాంతం నుంచి. అవుట్ఫ్లో 124,908 అవుట్ఫ్లో క్యూసెక్లు నీటిని పంపిస్తున్నారు.
పూర్తి నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు అయితే ప్రస్తుతం 19.51 టీఎంసీలు. ఇక్కడ కూడా మనకి వరద ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది. కానీ ఎక్కువగా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, సాగర్ ఇక్కడ వరకు మాత్రం పూర్తిగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. పూర్తిగా మునిగిపోయిన తూర్పు చోడవరంలో వరద ఉధృతి ఇంకా అలాగే కొనసాగుతోంది. ఆ ఊళ్ళో పరిస్థితి మా ప్రతినిధి రవి అందిస్తారు. నల్లజర్ల మండలం తూర్పు చోడవరం గ్రామం ఓ పిల్ల కాలువలా తయారైంది. ఏ వీధిలో చూసినా కూడా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఇంట్లో కూడా వరద నీటితోటి, ఎర్ర కాలువ వరద ముంపుతోటి బాధపడుతున్నటువంటి ప్రజలే కనిపిస్తూ ఉన్నారు. దాదాపుగా నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ గ్రామంలోకి ఒక్కసారిగా వరద నీరు ప్రవహించడంతో, వరద నీరు ముంచుకు రావడంతో ప్రజలందరూ కూడా ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితి. అప్పటికప్పుడు సామాన్లు సర్దుకొని కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో అందరూ కూడా ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. చాలా ఇళ్ళు ఈ ప్రాంతంలో ఒక్కసారిగా వరద నీరు రావడంతో కూలిపోయిన పరిస్థితి. అంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో తాటాకు పూరిళ్ళు, కొందరైతే ఇల్లు పడగొట్టుకొని కట్టుకుందామని సామాన్లన్నీ కూడా తీసుకొచ్చుకున్న సందర్భంలో అవన్నీ కూడా ఈ వరద ముంపుకి కొట్టుకుపోయిన పరిస్థితి. మీ ఇల్లు ఎక్కడండి? మీరు మీ ఇల్లు ఎలా ఉంది ఇప్పుడు? మా ఇల్లు పడిపోయింది సార్. ఏ ఇల్లు కట్టున్నారు? పింక్లో ఉంది సార్. పడిపోయింది, శుభ్రంగా కూలిపోయింది సార్. గోడలు నానిపోయి పడిపోయింది సార్. రాత్రి 6 గంటలు కాడి నుంచి 7 గంటలలో పడిపోయింది. 6 గంటలకు పూర్తి చేసిందండి. 7 గంటలు కాడి నుంచి అండి పడిపోయింది సార్. సామాన్లు అవన్నీ అలా ఉన్నాయి. ఎంతమంది మనుషులు ఉన్నారు? మనుషులు 2 కుటుంబాలు ఉన్నాం సార్. మొత్తం పడిపోయింది సార్. ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు అందరూ? ఎక్కడ ఉన్నారు? బయట హై స్కూల్లో ఉన్నాం సార్. కొంతమంది చర్చ్ కాడ ఉన్నాం సార్. ఓకే సార్. అందరూ ఇల్లు కూలిపోయిన వాళ్ళందరూ కూడా అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్తా ఉన్నారు. ఒక్కసారిగా అప్పటి వరకు కూడా క్షేమంగా ఇంట్లో ధైర్యంగా నిద్రపోతున్న వాళ్ళు కూడా ఒక్కసారిగా వరద రావటం, ఈ వరద నీటిలో ఇల్లంతా కూడా నానిపోవడంతో మొత్తం పూరిళ్ళుతో పూరిళ్ళు పెంగుటిళ్ళు అనే తేడా లేదు. మొత్తం కూడా అన్నీ కూడా కూలిపోయిన సందర్భం. అదేవిధంగా ఇంటి సామాన్లు ఎవరైతే ఇల్లు బాగు చేసుకుందాం అనుకున్న తీసుకొచ్చుకున్నారో అవి కూడా వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన పరిస్థితి. మీ ఇల్లు ఎక్కడ ఉంది? ఎలా ఉంది మీ ఇంటి పరిస్థితి? మా ఇల్లు బాగా మునిగిపోయింది సార్. అది చేళ్ళలో నుంచి వచ్చే వాటర్ అంతా మాకే వస్తుంది సార్. మొత్తం వండుకున్న కుండలు కూడా గ్యాస్ మొత్తం అంతా వెళ్ళిపోయింది సార్. వండుకుంటాకే దిక్కుదేమని లేదు. ఇడ్డాలలో దిక్కు సాటలేదు. చర్చిలోకి వెళ్ళి ఉంటున్నాం సార్. పట్టించుకునే ఎప్పటి నుంచి ఉంది ఇలాగా? నిన్న సాయంత్రం 6 గంటల నుంచి సార్. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా ఉన్నారండి? ఇంట్లో ఎవరు ఉన్నారా? ఇంట్లో వాళ్ళు వాళ్ళు చర్చిలో ఉంటున్నాం సార్. చర్చి అందరూ రాత్రి నుంచి కూడా అక్కడే ఆశ్రయం తీసుకుంటున్నా ఉన్నారు. అది పరిస్థితి మొత్తం. అందరూ ఇంట్లో ఇళ్ళకి తాళం పెట్టుకుని చాలా చోట్ల సురక్షితమైన ప్రాంతాలకు తరలివెళ్ళినటువంటి సందర్భం. చాలా మంది అయితే అంటే ఇంట్లో అప్పటికప్పుడు రావడంతో, ఇంట్లో విలువైన సామాన్లన్నీ ఉండటంతో ఎవరో కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేక అందరూ కూడా ఎక్కువ మంది ఇక్కడే ఉన్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాము. అందరూ కూడా ఇక్కడే ఉండి. మీకు ఎలా ఉంది రాత్రి నుంచి ఇక్కడ? రాత్రి నుంచి చాలా దారుణంగా ఉందండి. ఆ గొట్టదిపోయి వరదలు తిట్టి వచ్చేస్తుంది. రాత్రి నుంచి డాబాల పైన ఉన్నాము. డాబా మీద పడుకున్నారు? డాబా మీద పడుకున్నాం. తెల్లారి గట్ల వర్షం వచ్చేసిందండి. వాన వచ్చేస్తే మళ్ళీ కిందకు వచ్చి అందులో పడుకున్నామండి. చాలా దారుణంగా ఉందండి. ఎలా పట్టించుకోలేదు. నీళ్లు ఇంట్లో కూడా వచ్చినాయి? ఇంట్లో కూడా వచ్చినాయి? రోడ్డు మీద ఇంట్లో కూడా వచ్చినాయండి. అది కొన్ని నెట్ కూడా వచ్చేసినాయండి. ఇంట్లో కూడా వచ్చినాయండి నీళ్లు. భోజనాలు అన్ని ఇంట్లోనే చేశారా? ఇంట్లోనేనండి. పంపించారండి. కొంతమందికి అందులో కొంతమందికి అందినాయండి. ఇది భోజనాలు అందరికి అందలేదనే బాధ కూడా అందరిలో కూడా వ్యక్తం అవుతుంది. ఎలా ఉందమ్మా చిన్న పిల్లలతో అందరూ ఎలా ఉన్నారు? చిన్న పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నామండి. రాత్రి నుంచి వరదలో వచ్చి మేము సరిగ్గా లేదండి. మాకు ఏదో సహాయం చేయండి. ఎలా ఉందమ్మా రాత్రి అంతా మీకు ఇక్కడ ఈ ప్రాంతంలో కరెంట్ ఉందా? కరెంట్ లేదండి. కరెంట్ లేదండి. అనుకోకుండా వచ్చేసిందండి. కూకుని ఉన్నాం తెల్లవారులు శుభ్రంగా. నేర్కొండి ఎటు వచ్చింది కూడా తెలవలేదండి మాకు. అంటే గతంలో ఎప్పుడన్నా వచ్చిందమ్మా మీ ఊర్లో ఇలా ఈ రకమైన వరద? ఇప్పుడే వచ్చిందండి. దొరకలేదండి. ఇప్పుడు ఎవరండి మాది అయినా కానీ ఇప్పుడు ప్రజలందరూ కూడా గత 12 గంటలుగా కూడా ఈ రకంగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు అయితే కల్పిస్తుంది. అయితే ఇంకా వీరందరూ కూడా నీటిలోనే ఉన్న సందర్భంలో ప్రతి ఇంటికి బాధితులందరూ కూడా తగిన న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ దుర్గాతో చోడవరం నుంచి రవి, TV9. వరద గోదావరితో కోనసీమతో పాటు 130 లంక గ్రామాలు మునిగిపోయాయి. 5 రోజుల నుంచి నీళ్లలోనే నానుతున్నాయి. ముమ్మిడివరం మండలం పునర్లంక గ్రామంలోకి వరద పోటెత్తింది. మా ప్రతినిధి వర్మ మరింత సమాచారం అందిస్తారు.
వరదతో పోటీతో గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. మనం చూడొచ్చు లంక గ్రామాల్లో ఏ గ్రామం చూసినా సరే చాలా ఉధృతిగా గ్రామాల మీదుగా ఈ గోదావరి వరద ఉధృతి ప్రవహిస్తూ ఉంది. మనం చూసుకుంటే కనుక విభజన విలీన మండలాల్లోని చింతూరు నుంచి ఇటు సకినేటిపల్లి మండలం వరకు కూడా పడమూడు మండలాల పరిధిలో మొత్తం 130 గ్రామాల మీద గోదావరి తన వరద పంజాని విసిరింది. గత 5-6 రోజులుగా నెమ్మదిగా పోటెత్తుతున్న గోదావరి ఈ ప్రదర్శిస్తున్న దృశ్యాలు మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. గోదావరి ఎప్పుడైతే పోటెత్తుందో అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యారు. ప్రతి లంక గ్రామంలోనే కూడా ముందస్తు సరిగా అక్కడ నిత్యావసర వస్తువుల సరఫరాని ప్రారంభించారు. ఒక పడవను కూడా అక్కడ పెట్టి అందులో రక్షిత మంచినీటిని సరఫరా చేయడానికి వాటర్ బాటిల్స్ని కూడా సిద్ధంగా ఉంచారు. మనం గ్రామంలో ఏ మూలను చూసినా సరే పెద్ద ఎత్తున గోదావరి పరవళ్ళు తొక్కుతూ ఉంది. ఏరు ఊరు ఒకటి అవడం అంటే ఏటో మనకి ఈ గ్రామంలో కనిపిస్తూ ఉంది. ప్రతి చోట కూడా పంట పొలాలు మునిగిపోయాయి, అలాగే ఇల్లు మునిగిపోయాయి. ఎవరో కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇళ్ళకే పరిమితమైపోయిన మహిళలు కావచ్చు, ఇతర గ్రామస్తులు బేలగా చూస్తున్న దృశ్యాలు మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం భద్రాచలం దగ్గర కూడా వరద పోటెత్తుతూ ఉంది. అక్కడ 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు కూడా ఆ జిల్లా అధికారులకు సమాచారం రావడంతో అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యారు. మనం చూసుకుంటే కనుక దూరంగా గ్రామస్తులంతా కూడా ఈ వరద నీటిలో నడిచి వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వరద ఇంటి ముందు నుంచి ప్రవహిస్తుండడంతోనే ఇంటికే పరిమితమైన గ్రామస్తులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. మనతోటి ఒక గ్రామస్తుడు ఉన్నారు ఇక్కడ. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి వచ్చింది వరద ఇక్కడ? 5 రోజులు అయిందండి. మరి ఇప్పుడు గ్రామం అంతా కూడా వరద వచ్చేసింది కదా, ఏంటి మీ పరిస్థితి? మునిగిపోయిందండి. ఏం లేదండి, పరిస్థితి ఏమన్నా మునిగిపోయిందండి. ఎన్ని రోజులు ఉంటుంది అనుకుంటారు వరద? ఏమండి, ఏం తెలుసండి? మరి 5 రోజులు అయిందండి. అధికారులు ఏం చెప్పట్లేదా మీకు? చెప్తున్నారండి. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి, మీ ఊరికి అధికారులు ఎవరన్నా వచ్చారా? మీకు నిత్యావసర వస్తువులు లాంటివి ఏమన్నా సరఫరా చేశారు? అటువంటి ఏం జరగలేదండి, ఏం చేయలేదు. మరి ఇక్కడ ఏదో క్యాంప్ పెట్టారు అక్కడ? ఏదో ఇవాళే వచ్చారండి, నిన్న వచ్చారు, స్పందించలేదు. ఇవాళ నుంచే స్పందించారు అధికారులు. అంటే ఏమిస్తున్నారు మీకు ఇప్పుడు? మట్టుకు ఏమీ ఇవ్వలేదండి, ఇచ్చింది ఇచ్చింది ఏమీ లేదు. ప్రజలు మాత్రం అటు ఇటు మెరకలకి పంపిస్తున్నారు. ఎంతమంది ఉంటారండి గ్రామంలో జనం? ఈ గ్రామానికి దగ్గర దగ్గర 1500 మంది ఉంటారండి. మొత్తం ఊరంతా ఇదే విధంగా ఉందా, ఏమన్నా కొంచెం మెట్ట మీద ఏమన్నా ఉన్నారు? ఊరంతా ఇలా ఊరు కొత్త మెట్ట మీద ఉన్నారండి. ఊరంతా ఇలా కూడా సగం మంది ఉంటారండి. సో ఇది గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అధికారులు అయితే నిన్నటి నుంచి రావడం మొదలుపెట్టారు. అయితే ఇప్పటివరకు కూడా తమకేమీ నిత్యావసర వస్తువులు అనేవి సరఫరా చేయలేదని చెప్తా ఉన్నారు. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఆ గోదావరి అంతకంతకు ఉధృతం అవుతూ ఉంది. గోదావరి అంతకంతకు ఉధృతం అవుతూ ఉంది. ఇదే ప్రవాహం కనుక కొనసాగితే మరో 48 గంటల పాటు ఈ కోనసీమలోని గ్రామాలన్నీ కూడా ఆ నీటితో విలవిల్లాడతాయి, జల విలయంలో మునిగిపోతాయి. మొత్తం ఏ క్షణాన ఏం జరుగుతుందో భయాందోళనతో మొత్తం గ్రామస్తులంతా కూడా ఆ భయాందోళన చెందుతున్న దృశ్యాలు మనకి ఈ కోనసీమ లంక గ్రామాల్లో కనిపిస్తూ ఉన్నాయి.